రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఇటీవల కురిసిన వడగండ్ల వానతో దెబ్బతిన్న పంటలను ఇప్పటి వరకు సంబంధిత అధికారులు సర్వే చేయలేదంటూ ముస్తాబాద్ పోతుగల్ రైతులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వీరికి కాంగ్రెస్ నేతలు మద్దతు తెలుపుతూ దెబ్బతిన్న వరి గెలలను తహసీల్దార్ మునీంధర్కు చూపించి ఆవేదనను వ్యక్తం చేశారు. వడగండ్ల వాన కురిసి సుమారు 15 రోజులు కావస్తున్నా ఇప్పటి వరకు వ్యవసాయ అధికారులు ఎందుకు సర్వే చేయడం లేదని ప్రశ్నించారు. ఒకవైపు పంటలు నష్టపోయి బాధలో ఉన్న రైతులను ఆదుకోవాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అడిగారు. వెంటనే అధికారులు సర్వే చేసి ప్రతి ఒక్కరానికి 20,000 నష్టపరిహారం అందించాలని వినతిపత్రం అందించారు. వెంటనే అధికారులు స్పందించని ఎడల మండల రైతులతో కలిసి కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇంతవరకు వ్యవసాయ అధికారులు మోకా మీదకి పోయి పరిశీలించలేకపోయారు. అందుకే మేము రైతులము 2-3 రోజుల దాకా అడగల వాళ్ళతో చూసినాక ఏర్పడుతుందంటే ప్రజావాణిలో మేము దరఖాస్తు వినతి పత్రం ఇచ్చినాము కనుక మాకు MRO గారు హామీ ఇచ్చి కనుక మేము న్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాం.